Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర. యథాతథంగా ఛార్జ్షీట్లో ప్రస్తావించినప్పటికీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం లేదా కోర్టులో అరెస్టు కోసం వారెంట్ కోసం అభ్యర్థించకపోవడం, ఇవన్నీ కూడా చూస్తే సిబిఐ పెట్టినటువంటి ఛార్జ్షీట్ పైన అనుమానాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అసలు ఈ హత్యకి సూత్రధారి ఎవరు, ఎవరి ఆదేశాలతో ఈ హత్య జరిగింది అన్నది అసలు ప్రధానమైనటువంటి అంశం. ఇందులో అవినాష్ రెడ్డి పాత్ర, మరి అక్కడ ఉన్నటువంటి మరి బాత్రూంలో నుంచి వివేకానంద రెడ్డి బాడీని బెడ్రూంలో తీసుకురావడం, కుట్లు వేయడం, కట్లు కట్టడం, రక్తపు మరకలన్నీ శుభ్రంగా తుడిపించడం, ఇవన్నీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేయించారు అంటే వాళ్ళకి ఈ హత్య గురించి ముందుగానే తెలిసి ఉండాలి అన్నది తెలుస్తూ ఉంది. అలాగే ఈ హత్య జరగడం అనేది వాళ్ళకి తెలిసి జరిగింది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికోసం, ఆ తర్వాతనే వాళ్ళు మరి ఆ హత్యా స్థలానికి వచ్చారు అనేది మనకి సీన్ని బట్టి, క్రైమ్ సీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. మరి ఇలా జరిగినప్పుడు కేవలం అవినాష్ రెడ్డి తనకి ఎంపీ సీట్ ఇవ్వద్దని వివేకానంద రెడ్డి అన్నందుకే కక్ష పెంచుకొని ఇంత హత్య చేయించలేడు కదా, లేదా ఈ ఆయన అనుచరుడు శంకర్ రెడ్డి వాళ్ళు బెంగళూరు వ్యవహారంలో వాటా ఇవ్వలేదు అన్నటువంటి దానికే వివేకానంద రెడ్డిని హత్య చేయించేంత దూరం వెళ్ళలేరు కదా. మరి ముఖ్యంగా కడప ఎంపీ సీటు షర్మిలకు తనకు ఇవ్వాలి తప్ప అవినాష్ రెడ్డికి మాత్రం ఇవ్వొద్దని వివేకానంద రెడ్డి పట్టుబట్టినప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తానో వివేకానంద రెడ్డి చెప్పాడనేది ప్రచారంలో ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేస్తాను అని, దానివల్ల ఆయనకి పార్టీ పైన తీవ్రమైనటువంటి విఘాతం కలగటమే కాకుండా ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీకి ఎప్పుడైతే రాజకీయంగా దెబ్బ తగిలిందో, సొంత కుటుంబ సభ్యుడే మరి ఎదురు పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాడో, దానివల్ల పాపులారిటీ తగ్గడమే కాకుండా సీట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. మరి కడపలో సీట్లు తగ్గిపోతే గనక అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అందువలన జగన్మోహన్ రెడ్డికి ఈయన వలన, వివేకానంద రెడ్డి వలన కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఇది స్పష్టం. మరి ఇలాంటి స్పష్టత ఉన్నప్పుడు మరి అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ప్రత్యేకంగా ఏమీ కక్షలు లేకపోయినప్పుడు కేవలం మరి మాజీ డ్రైవరు లేకపోతే మాజీ ఆయన దగ్గర పనిచేసిన శంకర్ రెడ్డి, ప్రస్తుతం అవినాష్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చిన్న చిన్న కారణాలతో ఈ హత్యకు పాల్పడినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి పాత్రను కూడా స్పష్టంగా మరి యథాతథంగా రాశారు. మరి ఆ యథాతథంగా అవినాష్ రెడ్డి పాత్ర గురించి రాసినప్పుడు హత్యకు మోటివ్ని అవినాష్ రెడ్డి నుంచి ఎందుకు తీసుకోలేదు? అవినాష్ రెడ్డి అక్కడ అంతా శుభ్రం చేయించాడు, గుండెపోటుగా ప్రచారం చేయించాడు. మరి గుండెపోటుగా ప్రచారం చేయించవలసిన అవసరం అవినాష్ రెడ్డికి ఎందుకు వచ్చింది అని సిబిఐ ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న అవినాష్ రెడ్డిని వేయాలి, మీరెందుకు స్పష్టంగా ఇంత హత్య జరిగినట్టు కనపడతా ఉంటే గుండెపోటు ఎందుకు ప్రచారం చేయించారు అని. అక్కడనే మొదలవుతుంది అసలు కేసు. అంతే తప్ప బెంగళూరు వ్యవహారంలో శంకర్ రెడ్డికి వాటా ఇవ్వలేదు, మాజీ డ్రైవర్ కోపం పెంచుకున్నాడు తీసేసాడని చెప్పి, ఇవన్నీ కాకమ్మ కథలు. కాకమ్మ కథలతో మరి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి ఒక వ్యక్తి బాబాయిని హత్య చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎంత పెద్ద విషయం అంటే చాలా పెద్ద స్థాయి నుంచి ఆదేశాలు వస్తే తప్ప జరగని పని. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, దేని ప్రకారం ఇది హత్య జరిగింది? దాదాపు 40 కోట్లు ఈ హత్యకి మరి వెచ్చిస్తాము అని చెప్పని చెప్పినప్పుడు ఇప్పుడు దస్తగిరి చెప్పిన వాంగ్మూలంలో బయటపడతా ఉంది. కేవలం బెంగళూరు వ్యవహారంలో 8 కోట్ల డీల్లో వాటా ఇవ్వలేదు అన్నదానికి 40 కోట్లు ఖర్చు పెడతారా? 40 కోట్లు ఖర్చు పెట్టే శక్తి స్థాయి శంకర్ రెడ్డికి ఉందా?
లేక మరి అవినాష్ రెడ్డి ఆ 40 కోట్లు ఇస్తాడా, లేదంటే వేరే స్థాయి నుంచి ఆ 40 కోట్లు సప్లై అవుతాయా, ఎక్కడి నుంచి అవుతాయి, ఎక్కడి నుంచి అవుతాయనంటే అసలు ముందుగా అవినాష్ రెడ్డి ఇంత మేకప్ ఎందుకు చేశాడు హత్యాస్థలంలో, ఆ తర్వాత గుండెపోటను ఎందుకు ప్రచారం చేయించాడు అనే దగ్గరే సిబిఐ ఆగిపోవాలి. ఆగిపోయి ఆ గుండెపోటని ప్రచారం చేయించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని మొదలైతే అసలు ఈ హత్యకు సూత్రధారి ఎవరు, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది స్పష్టమవుతుంది. మొత్తం మీద సీన్ అంతా క్లియర్ కట్గా మనం చూసుకుంటే ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనగానే వేళ్ళన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. దానికి కారణం కూడా సుస్పష్టం, వివేకానందరెడ్డితో రాజకీయ విభేదం వచ్చింది, ఆయన మరి కుటుంబాన్ని వీడి కుటుంబ పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు, కడప ఎంపీ సీటు ఖచ్చితంగా పోతుంది, మరి అలాగే కడపలో అసెంబ్లీ సీట్లు పోతాయి, కుటుంబ సభ్యుడు ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడనే ప్రచారం విఘాతం అవుతుంది. ఈ అంశాలన్నీ లెక్కించుకోవాలి. ఈ అంశాలన్నీ లెక్కించుకుంటేనే మరి అవినాష్ రెడ్డి ఎందుకు మేకప్ చేశాడు, సిఐ శంకరేని ఎందుకు బెదిరించాడు, గుండెపోటుగా మరి నమోదు చేసుకోండి కేసు అని అని చెప్పని, మరి అక్కడున్న స్థలంలో మరి కుట్లు ఎందుకు వేశారు, కట్లు ఎందుకు కట్టారు, రక్తం మార్కలు ఎందుకు తుడిచారు, బాత్రూమ్ నుంచి బాడిన బెడ్రూంలోకి ఎందుకు తెచ్చారు, ఇవన్నీ అవినాష్ రెడ్డి చేయాల్సిన అవసరం ఏముంది. ఈ హత్యకి అవినాష్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే కేవలం ఇదేదో సిబిఐ చెప్పినట్టు ఆ శివశంకర్ రెడ్డి బెంగళూరు వాటానో మాజీ డ్రైవర్ని తీసేసాడని కోపంతోనో ఆ సిల్లీ కారణాలతో వివేకానంద రెడ్డిని కనుక చంపి ఉంటే అవినాష్ రెడ్డికి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉండదు సహజంగానే. మరి అవినాష్ రెడ్డి ఇవన్నీ చేశాడు అంటే ఇక్కడ జరగబోయే సంఘటన అవినాష్ రెడ్డికి ముందే తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే తను వచ్చిన తర్వాత ఇక్కడంతా మేకప్ చేసి గుండెపోటుగా ప్రచారం చేశాడు అనేది. ఇది సిబిఐ దీన్ని లైట్గా తీసుకొని మరుగున పరిచి పరచనట్టుగా ఉంచుతూ ఉంది కేసులో. అవినాష్ రెడ్డి పాత్ర అంతా యథాతథంగా ప్రస్తావిస్తుంది, అలాగే గుండెపోటు ప్రచారం గురించి కూడా అవినాష్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఉంది. బాత్రూమ్ నుంచి బెడ్రూంలోకి తెచ్చింది, బట్టలు మార్చింది, కుట్లేసింది, సిఐ శంకర్ని బెదిరించింది, అన్నీ ప్రస్తావించారు ఛార్జ్షీట్లో. ఇంకా ఫైనల్గా ఒక ఛార్జ్షీట్ పెడతా ఉంటున్నారు. మరి ఫైనల్ ఛార్జ్షీట్లోనైనా మరి ఈ సిల్లీ కారణాలు వదిలేసి అవినాష్ రెడ్డి మేకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అవినాష్ రెడ్డి ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గుండెపోటని, ఈ అంశాల వైపు వెళ్ళి సూత్రధారుని బయటికి లాగుతారా లాగరా, ఇక్కడే మరి వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు తిరగాల్సి ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.